ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పండిస్తున్నటువంటి ధరలకు గిట్టుబాటు ధర లేక ప్రతి ఒక్కరు రైతు బజారులో దళారులు అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్న విధానాన్ని పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంతో నేడుగా రైతుకే లబ్ధి చేకూరే విధంగా నాడు నేడు కార్యక్రమంలో పలు గ్రామాల్లో రైతు బజార్ లాంటివే మరికొన్ని రైతుకే నేరుగా ఆదాయం చేకూర్చే విధంగా కొన్ని మార్కెట్ యార్డులని ప్రారంభించి రేపు జనవరి నుంచి నేరుగా రైతు పండించేటువంటి పంటకి వారికి లబ్ధి చేకూరే విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మనకి ధన్యవాదాలు తెలుసు. ఎందుకంటే ఈ రోజున రైతు నానా రకాలుగా కష్టపడి వాననక ఎండనక కష్టపడి పంటలు పండించి దానిని మార్కెట్కి తీసుకుని వస్తే దళారులు మధ్యలో అధిక ధరలకు కొనటం, వాటిని వినియోగదారులకు అమ్ముకుంటాం తప్ప రైతుకి ఎటువంటి న్యాయం జరగలేదు. వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజలు అనేక రకాల కష్టాలను గుర్తించారు. అందులో ముఖ్యంగా భాగంగా రైతు కష్టాలను బాగా చూసినటువంటి వ్యక్తి వారు. మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రైతు చక్కగా ఉంటే దేశం చక్కగా ఉంటుందనేటువంటి నమ్మిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క రైతు పండించినటువంటి పంటకి వారికే స్వయంగా వారే అమ్ముకునే విధంగా తీసుకొస్తున్నటువంటి ఈ బజార్లని చాలా చక్కగా వినియోగించుకొని రైతుకు లాభం చేకూర్చుకోగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. అవునండి, ఇప్పుడు మేలైన విత్తనాలు కూడా చాలా లోతుగాలు నుంచి ఏమి డూప్లికేట్ విత్తనాలు లేకుండా అన్నీ చేస్తున్నారు. రైతులు కూడా చాలా వాళ్ళ గిట్టుబాటు ధర రావడానికి చాలా బాగా చేస్తున్నారండి. అది అనే రంగాల్లో ఆయన చాలా బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మరి దళారులు పరిస్థితి ఏమవుతుంది? దళారులు ఏం దళారులు ఉంటే ఏముందండి, అటు వాళ్ళకి లాసే, అమ్మకదారులు లాసే, కొనుగోలుదారులకు లాసే, మధ్యలో ఇళ్ళు పందికొక్కుల్లాగా మింగేయటం తప్ప ఏం లేదండి. జనాలకు ఉపయోగపడాలి. వాళ్ళ దళారులు ఎక్కువ మంది ఉంటే అంత వినియోగదారుడు ఎక్కువ ప్రైస్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అంతే కదండి, పాపం వాళ్ళ అమ్మకందారులు కూడా వాళ్ళకి ఏముండదు, వాళ్ళ దగ్గర చాలా డెడ్ చీప్తో కొంటారు. దళారులేమో మూడు నాలుగు చేతులు హ్యాండ్ మారి వినియోగదారుడి కొడుకు వచ్చేటప్పటికీ చాలా హ్యాక్ పెరిగిపోతూ ఉంటుంది రేటు అది అనమాట. అంతే, మధ్యలో వాళ్ళు బాగుపడుతుంది తప్ప అటు కొనుగోలుదారులకి లాసే, అమ్మకందారులకి లాసే, రైతులకు లాసే. అవునండి, దళారులు అనేది ఉండకూడదండి. అది దళారులనేది ఉండకూడదు. అటు రైతు బాగుపడతాడు, ఇటు కొనుగోలుదారుడు బాగుపడతాడు, దళారులు లేకపోతే కనుక. అది చాలా బాగా లోతుగా ఆలోచించి చేపట్టిన కార్యక్రమం అది. అది జగన్ గారు ఆయన ఒంట్లో ఒప్పుకున్నంతకాలం ముఖ్యమంత్రికి ఉండాలండి. మంచిదేనండి, అలా పెంచితే మంచిది. అంటే రైతుకి సపోర్ట్గా, రైతుకి ఏదైనా మందులకు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బాగుంటుంది. వాళ్ళకి మార్కెట్లు పెంచి వాళ్ళకి కూడా గిట్టుబాటు ధరలు వస్తాయి చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగానే ఉంటాం. కాబట్టి దానికి మేమంతే మాకైతే ఇష్టమే, మంచిదే అది. ఉందిగా గిట్టుబాటు ధర ఏమి లేదండి, దళారు లేరు, పాడు లేరు, డైరెక్ట్ వాళ్ళే షాపులు పెట్టుకుంటున్నారు, అమ్ముతున్నారు. వినియోగదారుడికే కష్టంగా ఉంది కొనేదానికి. దళారులు తగ్గిపోయారండి వ్యవస్థ, డైరెక్ట్గానే ఇవిడికోడే అమ్మేసుకుంటున్నారు. అది వినియోగదారుడికే కష్టంగా ఉంది. 500 కాగితం తీసుకొస్తే ఏమి రావట్లా, కూలి 500 అంటున్నారు కానీ అన్ని కిలో 100 రూపాయలు, ఏది చూసినా నూనె ప్యాకెట్ కొనాలి 100 రూపాయలు, చిన్న ఉల్లిపాయలు 200 రూపాయలు కిలో. అలాగే సామాన్యుడికి రోజు జరగట్లేదు, 1 రూపాయలు కూలి చేసినా చాలదు. అది ఇతి బజార్లు వచ్చిన తర్వాత పర్లేదండి, ఫ్రెష్గా కూరగాయలు అందుతున్నాయి. కాకపోతే రేట్లు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. కాటాలు కూడా మాయి కాటాలేనండి, కిలోకి 750 గ్రాములే వస్తున్నాయి. రైతు బజార్లు ఎక్కువగా పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచితే మేలు జరుగుద్ది అనేది మా అభిప్రాయం అండి. ఇప్పుడు ఒక చోట మార్కెట్ ఉండడం వల్ల జనానికి ఉపయోగపడుతుంది కదా, పలు చోట్ల ఇచ్చేయటం వల్ల ఇంకా జనానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. రైతులు మార్కెట్స్ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ఫుల్గానే ఉంటుంది. దాని గురించి ఇంకా ముందు ముందు రోజుల్లో చూడాలి ఎట్లా ఉంటుందా. నాకు బాగా చేస్తే బాగానే ఉంటాయి బాబాయ్, బాగా చేయమంటున్నాం, మేము కూడా అదే కోరుకుంటున్నాం. రైతుకు ఉపయోగం తెచ్చేట్టు అమ్ముకుంటూ ఉంటారు బయట లోపల బోర్డులు చూసుకొని. ఇప్పుడు మేము ఉన్నాం రైతు వారిగా, వేసుకొచ్చుకున్నాం మా చేయలే కాబట్టి సొంతంగా 14 రూపాయలు అంటే అదే రేటు మీదే అమ్ముతున్నాం. లోపల కార్డు ఏం లేదు, బయట ఇట్ట అమ్ముకుంటున్నాం. ఇంకో బజార్ పెట్టాను కార్డులు తీసుకొని అక్కడ అమ్ముకుంటూ ఉంటాం. మాలు రైతు బాగుపడుతూ ఉంటాడు తెచ్చుకొని కూరగాయలు అయ్యి. ఇంకొన్న వాళ్ళు కూడా మాలకు బోర్డు 14 రూపాయలు నేను 16 రూపాయలు సరికాయి, వాళ్ళు 14 రూపాయలు అట్ట రేటును చూసుకొని రైతులు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు. బాగుంటుంది, మధ్యలో దళారులు లేకుండా సొంతంగా తెచ్చుకొని ఇట్ట బాగానే ఉంటుంది. రైతులకు ఉపయోగపడైతే ఎవరైనా బాగానే ఉంటుంది బాబాయ్. ఏం చేస్తే మంచి, అందరికీ మంచిది, శుభ్రంగా బాగుంటే మంచి చేస్తే అందరూ మంచి అనుకుంటాం కదా. కూరగాయలు కానీ ఇయ్యనా కానీ ఏమవుతున్నాయంటే బయటికి పంపించేస్తున్నారు,
నాణ్యమైనవి బయటికి పంపించేస్తున్నారు, కస్టమర్లకు వచ్చేసరికేమో కొంచెం నాణ్యత తక్కువ, మంచివి వినియోగదారులకి అందట్లేదు. అది కొంచెం ప్రభుత్వం కొంచెం పట్టించుకొని అధికారుల దృష్టికి తీసుకొచ్చి అధికారులు కొంచెం శుభ్రంగా చేస్తే జనాలు కస్టమర్లు కూడా వస్తారు వినియోగదారులు. ఇప్పుడు బయటికి ఇక్కడికి పెద్ద తేడా ఉండట్లే. ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పి బయటికి పంపించేస్తారు మంచి వల్ల. అది అవి కొంచెం తగ్గిస్తే రైతు బజార్లు కొంచెం వినియోగదారులు వస్తారు. పెట్టినా దాన్ని సక్రమంగా ఏంటంటే ఇప్పుడు వినియోగదారులకు మంచివి వెళ్తున్నాయా లేవా, సక్రమైనవి అసలు లేకపోతే ఏంటి క్వాలిటీ తక్కువ వెళ్తున్నాయా అనేది కొంచెం వాళ్ళు దృష్టి పెడితే బాగుంటుంది. ఇన్ని రైతు బజార్లు పెంచడం మూలంగా అది ఇదేం కాదు, 10-50 ఉన్నా కానీ వినియోగదారులకు మంచి క్వాలిటీ వెళ్ళి మంచి ఉపయోగపడే వెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం. బాగుంది, మంచిది చేస్తే బాగుంటుంది, అది బాగుందండి, బాగుంది. ఇంకా కొంచెం ఇదిగా ఇంకా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. స్కీమ్ అన్నీ బాగున్నాయి, స్కీమ్లు అన్నీ అన్నీ ఉపయోగపరంగా జనాలకి అందుబాటులోకి వస్తున్నాయి. అధికారులు కూడా కొంచెం స్పీడ్గా చేస్తే అది అంత బాగుంది. అది ఆయన ఒక్కడిది అయ్యేది కాదు కదా, ఏదైనా కానీ అది అందరు కలిసి చేస్తే బాగుంటుంది. ఇలాంటి మరి మార్కెట్లో కంటే విలేజ్లో పెట్టి చేయడం బెటర్, ఎందుకంటే విలేజ్లోనే పండించేది, అలా అయితే బెటర్ ఇక విలేజ్లో పెట్టి, సిటీలో కంటే విలేజ్లో పెడితే ఇంకా బాగా రైతులకి దగ్గరగా ఉంటుంది కదా, అది అదైతే బాగుంటుంది. రైతు బజార్లు పెంచడం అంటే రైతు బజార్లు పెంచినా కానీ గిట్టుబాటు ధర పెరగదు కదా, రైతుల దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంటే ఇంకా బాగా ఉంటుంది. ఈ బ్రోకర్లు ఇవన్నీ వీళ్ళందరి వల్ల రేట్లు తగ్గిపోతున్నాయి కదా. అంటే నేను మా డాడీ కూడా ఒక రైతే, అర్టికా గెలా కూరటి 170కి మా దగ్గర కొనేది, మార్కెట్లోకి వచ్చేసి 4 కాయలు 20 రూపాయలకు అమ్ముతున్నారు. మరి మాకు మిగిలేదు ఏముంది, 170 అంటే హస్తానికి వచ్చి ఒక 10-12 కాయలు ఉంటాయి, దానికే గెల రేట్ వచ్చేస్తుంది, మిగిలిన హస్తాలన్నీ వాళ్ళకి లాభమేక మాకు అలా లాస్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.